22వ సర్వసభ్య సమావేశం జరుపుకుంటున్న అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం ఖచ్చితంగా వర్తమానానికి స్ఫూర్తిదాయకంగా నిలబడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకంట జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 10 మంది సభ్యులతో ప్రారంభమై 10,000 మందికి చేరడమే కాకుండా 2 దశాబ్దాలు పూర్తి చేసుకుని 22వ సర్వసభ్య సమావేశం జరుపుకోవడం ముమ్మాటికి సంఘ క్రమశిక్షణకు నిదర్శనమని అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్థిక సమతా మండలి ఆధ్వర్యంలో 22 సంవత్సరాల క్రితం ఆవిర్భావించిన అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం 22వ సర్వసభ్య సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్లోజ్ చేస్తూ ఉన్నారు, మూసేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో కేవలం మహిళలు మాత్రమే ఉండి చదువు వచ్చిన వాళ్ళు ఉన్నా చదువు రాని వాళ్ళు ఎక్కువగా ఉన్నా ఒక క్రమశిక్షణతో ఈ సంఘాన్ని నడుపుకుంటూ వచ్చినారు. సంతోషం నాకు. మొదటిసారిగా అక్కడ రోడ్ మీద షాప్ ఓపెనింగ్ అప్పుడు ఆచమ్మ గారు మిగతా మిత్రులు వచ్చి అది ప్రారంభానికి రమ్మని అడిగినారు. అది ప్రారంభం చేసిన సందర్భంలోనే నాకు రోడ్డు విషయం చెప్పినారు. మరి వెంటనే రోడ్డు వేయాలని చెప్పడం జరిగింది. ఇవాళ కూడా బ్రిడ్జ్ విషయం ఇప్పుడే వస్తున్నప్పుడు దారిలో చెప్పారు. తప్పకుండా మీరు కోరినట్టు వెంటనే బ్రిడ్జ్ వారం రోజులు శాంక్షన్ ఇస్తా. అది వేయడానికి బహుశా 1-2 నెలలు పట్టవచ్చు. 1-2 నెలలు కూడా పూర్తి నేను వచ్చే రోజుకి మీకు బ్రిడ్జ్ పూర్తి చేశాక నేను వస్తా. మరి ఎప్పుడు జనవాడి అంటే 1 సంవత్సరానికి ఒకసారే ఓకే అంటే మరి సంవత్సరం దానికి ఏమక్కర్లేదు. అప్పుడు వచ్చినప్పుడు అచ్చమ్మ చెప్పినప్పుడు తప్పకుండా ఒకసారి రావాలని ఉండే. ఎందుకంటే మరి మీరు ఇంత బాగా కూడిన సంఘం 10,000 మందికి వచ్చిందంటే నేను కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇందులో ఏదో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, తప్పకుండా రావాలనుకున్నాను. ఎందుకంటే మంచి విషయాన్ని ఎప్పుడైనా నేర్చుకోవాలి ఎక్కడైనా సరే. నేను కూడా నాకు పార్టీని పెంచుకోవడానికి కానీ లేదా ఆదాయం పెంచుకోవడానికి కానీ ఏదో ఒక వ్యాపారం చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. మీరు చేసే పనిని చూస్తే అది తెలుసుకుంటే నాకు కూడా ఉపయోగపడుతుంది. లేదు నేను ఇంకా గ్రామాలలో చెప్పడానికి, ఇంకా ఇతర పట్టణాలలో ఇతర నియోజకవర్గాల్లో చెప్పడానికి, రాష్ట్ర మంత్రి కూడా మీలాగా ఇంకా ఇతరులందరూ కూడా నేర్చుకొని ముందుకు పోవడానికి పనికి వస్తుంది తప్పకుండా. ఎందుకంటే మీరు ఇతరులకు ఆదర్శంగా ఉన్నారు.